థ్యాంక్ యూ. అదే కదనే ఇప్పటిదాకా ముత్తుకున్నది, 75 కోట్లతో 150,000 ఎకరాలకు నిజంగా నీళ్ళు ఇస్తే నోబెల్ ప్రైజ్ ఇవ్వాలి ఆయనకు. అంటే 3 పంప్ హౌజులు వెళ్ళి పోయి మోటార్లు ఒత్తిరు కదా. మొన్ననేమో ఫస్ట్ రోజు తుమ్మల గారు ఒత్తిండ్రు, నిన్న బహుశా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒత్తారు, రేపు 3వ పంప్ హౌజ్ కూడా ఇది రెడీ కాలేదని ఆందాక పోయి నారాజు అయ్యి వాపసు వచ్చినట్టున్నారు, రేపు ఇవ్వాలని ఒత్తుతారేమో. ఈ 3 పంప్ హౌజులలో 1 పంప్ హౌజ్ అన్నా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కట్టారా? పంప్ హౌజ్ ఎక్స్కవేషన్ కానీ, మోటార్లు బిగించడం కానీ, సబ్స్టేషన్ల నిర్మాణం కానీ, ఈ పంప్ హౌజులలో 10 పైసల పని కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందా? మరి ఆ పంప్ హౌజులు పూర్తిగా అంది, గ్రావిటీ కెనాల్ పూర్తిగా అంది, సబ్స్టేషన్లు పూర్తిగా అంది, మరి నీళ్ళు వస్తాయా 75 కోట్లతో? 75 కోట్లకే నీళ్ళు వచ్చినాయంటే నోబెల్ ప్రైజ్కి మనం అందరం ఏకగ్రీవంగా మనం రికమెండ్ చేసి పంపుదాం. ఇక ఎప్పుడైతే ఖమ్మం జిల్లా ప్రజలకు గోదావరి జలాలు అందుతాయో ఆ రోజు మేము తప్పకుండా సెలబ్రేట్ చేస్తాం. నిజంగా పండగ ప్రజలకు, ప్రజల పండగే బీఆర్ఎస్ పండగ. మాకు ప్రజల ఆనందమే బీఆర్ఎస్ పార్టీ ఆనందం. ఖమ్మం ప్రజల చిరకాల కోరిక, ఖమ్మం ప్రజల ఆకాంక్ష నిజమైంది. అంతకంటే గొప్పదేంది? స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు, తెలుగుదేశం ప్రభుత్వాలు ఎందరో పాలకులు వచ్చిపోయింది. చుక్క నీళ్లు, గోదావరి నీళ్లు ఖమ్మం జిల్లా ప్రజలకు అందినాయా? ఇవాళ భక్త రామదాస్ అయినా, సీతారామ ప్రాజెక్ట్ అయినా అది కేసీఆర్ ఘనత, బీఆర్ఎస్ ఘనత. భక్త రామదాస్ ద్వారా పాలేరుకు నీళ్ళు అందించిందంటే అది కేసీఆర్ గారు. ఇవాళ సీతారామ ప్రాజెక్ట్ ద్వారా నీళ్ళు అందినాయంటే అది కేసీఆర్ గారు. అండ్ మేము ఒత్త నీళ్లు కాదు ఇది, నేను హానెస్ట్లీ ఐఎమ్ సేయింగ్. ఖమ్మం జిల్లా ప్రజలు నిజంగా వాళ్ళ పరిస్థితి మనమే చాలాసార్లు చూసాం. మధ్యలో పోయిన తర్వాత పశువులకు వదిలేస్తే పోయిన యాసంగి ఏమైంది? మొన్న యాసంగి పంట నీళ్లు రాక ఖమ్మం జిల్లా ప్రజలు యాసంగి పంట బీడుపడ్డాయి పొలాలన్నీ. ఎవరన్నా ఆశపడి వేసిన వాళ్ళు మధ్యలో గొర్రెలు మేకలకు పశువులకు వదిలిన పరిస్థితి చూసాం. కానీ రేపు సీతారామ ప్రారంభమైన తర్వాత ఖమ్మం జిల్లాలో ఈంచు భూమి కూడా ఖాళీ కనబడదు. ఇక ముఖాన్ని అటు సాగర్ వైపు, ఆల్మట్టి వైపు, శ్రీశైలం వైపు చూడాల్సిన అవసరం లేదు. సీతారామ దేవుడికి మొక్కి కట్టుకొత్తుతే 2 పంటలు పండే పరిస్థితి ఇలా ఖమ్మం జిల్లాలో తెచ్చింది కేసీఆర్ గారు. అటు సాగర్ ఆయకట్టును, ఖమ్మంలోని ప్రతి ఎకరానికి కరువు పీడిత ప్రాంతాలు, ఆ ప్రాంతాలకు కూడా నీళ్ళు వస్తాయి. ఖమ్మంలోని ప్రతి చెరువును సప్లిమెంటేషన్ చేయబోతున్నాం. ఖమ్మంలో ఉన్న మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సప్లిమెంటేషన్ చేయబోతూ ఉన్నాం. అంటే ఒక బహుళార్థక ప్రాజెక్టు. అటు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది, సప్లిమెంటేషన్ అవుతుంది, త్రాగునీరు వస్తుంది, సాగునీరు వస్తుంది, సాగునీరులో కొత్త ఆయకట్టు వస్తుంది, పాత సాగర్ ఆయకట్టును కూడా సప్లిమెంట్ చేసే విధంగా రూపకల్పన చేశాం. ఇంకా ఒక అడుగు ముందుకేస్తే ఒక చిన్న లిఫ్టుతో అతి తక్కువ ఖర్చుతో నల్లగొండ జిల్లా సాగర్ ఆయకట్టును కూడా సస్యశ్యామలం చేసే విధంగా ఈ ప్రాజెక్టులో రూపకల్పన చేశాం. థ్యాంక్ యూ.